వక్ఫ్ ఆస్తులు, మైనార్టీల హక్కులపై దాడి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోందని, ఆ ప్రయత్నాన్ని తక్షణమే విరమించుకోవాలని మాజీ శాసనసభ్యులు, ఆవాజ్ వ్యవస్థాపకులు ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆవాజ్ కమిటీ, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ చట్ట సవరణలు, వాటి పరిణామాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఏ గఫూర్ విచ్చేశారు. సదస్సులో పలువురు వక్తలు వక్ఫ్ చట్ట సవరణలు, వాటి పరిణామాలు తెలియజేశారు. అనంతరం ఎంఏ గఫూర్ ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేక విధానాలను ఆవాజ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు బీజేపీతో మాట్లాడి మైనార్టీలకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు, మేధావులు పాల్గొన్నారు. దేశంలో వక్ఫ్ చట్టాన్ని సవరించాలనేటువంటి ఒక సాకుతో వక్ఫ్ యొక్క ఆస్తులపైన, మైనార్టీల యొక్క హక్కులపైన దాడి చేసే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. పార్లమెంట్లో పెద్ద గొడవ అయిన తర్వాత, రాజ్యసభలో మెజార్టీ లేదని తేలిన తర్వాత జేసీపీకి రెఫర్ చేశారు. జేపీసీ ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో అంత తూతు మంత్రం. దాంట్లో ముందే ఒక నిర్ణయానికి వచ్చి జేపీసీ సభ్యులు వాళ్ళు వక్ఫ్ చట్ట సవరణకు అనుకూలంగా తీర్మానం చేయబోతున్నారు. అయితే మేము ప్రజల్ని కూడా అడిగినామని చెప్పడం కోసం తూతు మంత్రంగా జరుపుతున్నారు తప్ప వాస్తవంలో ఈ చట్టం చేయాలనేటువంటి ఉద్దేశం బీజేపీకి ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైంది. మైనార్టీల యొక్క హక్కుల మీద దాడి చేయడం, మైనార్టీల యొక్క ఆస్తుల మీద దాడి చేయడం, కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవాస్ కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఒక క్యాంపెయిన్ జరుగుతున్నది. రేపు 26వ తేదీన ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా విజయవాడలో పెద్ద సభ పెడుతూ ఉన్నారు. ఇది క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసే ఉద్యమంగా మారబోతున్నది. ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం తన ప్రయత్నాన్ని విరమించాలా? రెండవ, తెలుగుదేశం పార్టీ మేము సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటారు, మరి మీరు బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ ప్రజల మీద దాడి జరుగుతుంటే, వాళ్ళ ఆస్తుల్ని కాజేసే ప్రయత్నాలు చేస్తుంటే ఒక సెక్యులర్ పార్టీగా మీకు బాధ్యత లేదా? కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకించేందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మాట్లాడాలి. పార్లమెంట్లో వ్యతిరేకించారు, ఆ రకంగా మైనార్టీ తరఫున నిలబడాలి. మైనార్టీ తరఫున నిలబడతాడా లేదా అనేది ఆచరణలో మనం చూడబోతున్నాం. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకు కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏది వైసీపీనా ఇంకోరా కాదు, అన్ని పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఎవరుతున్నారో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ బిల్లును వ్యతిరేకించండి. ఇది వ్యతిరేకించకుండా మీరు బలపరిచినా, న్యూట్రల్గా ఉన్నా, బీజేపీని బలపరిచినట్లే, మా హక్కుల్ని కలరాసినట్లే అనేటువంటి ముస్లిం సమాజం వైపు నుంచి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నా పేరు కేఎం అబ్దుల్ సుబాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు ఆవాస్ కమిటీ ద్వారా జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ సభ బీజేపీ తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతుంది. బీజేపీ మొట్టమొదట వెనక్కి తీసుకున్నటువంటి బిల్లు కూడా ఈ వక్ఫ్ సవరణ చట్టమే. గతంలో దానికి ఉన్నటువంటి పూర్తి మెజారిటీతోటి ఎవరిని అడగకుండా దాదాపుగా 200 మంది పైచిలుకు సభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని బర్త్రఫ్ చేసి సస్పెండ్ చేసి కూడా దాని యొక్క చట్టాలనేది పాస్ చేసుకున్నటువంటి చరిత్ర దానికి ఉంది. కానీ దానికి మొట్టమొదటిసారిగా ఈ వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి మెజారిటీ లేదు. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కూడా రిజల్ట్స్ కూడా దానికే తెలియపరుస్తున్నాయి. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము కూడా గత నెల రోజుల నుంచి ఈ విషయం మీద ప్రచారం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద, వైఎస్ఆర్సీపీ ఎంపీల మీద, గతంలో ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టానికి అనుకూలంగా వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఈసారి ఎందుకో 4 MPలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దీన్ని వ్యతిరేకించింది. అది ఆహ్వానించదగినటువంటి అంశమే. తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద కూడా ఒక ప్రెషర్ తీసుకొచ్చేదానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఎంపీ మీద కూడా, మీరు సెక్యులర్ పార్టీగా మీరు ముందే ప్రకటించుకున్నా కూడా మీకుండేటువంటి ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని నమ్మి భారతదేశ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు, ముస్లింలు, క్రైస్తవులు, మిగతా వాళ్ళు మీకు మద్దతు ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని నిలబెట్టుకోండి, అలా లేకపోతే మీకు కూడా గుణపాఠం
నేర్పాల్సి వస్తుంది అని చెప్పి ఆ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టాం. మొన్ననే కడప జిల్లాకు కూడా ఈ పని మీదనే వెళ్ళాం, అట్లాగే చిత్తూరు జిల్లా ఎంపీ గారి మీద కూడా ఈ విషయమే తీసుకెళ్ళాం, అట్లాగే విజయవాడలో ఉండే చిన్ని గారి మీద కూడా ఒక టీంని పంపిస్తూ ఉన్నాం, వెళ్తున్నారు. అట్లాగే అన్ని పార్టీలతోటి కలిసి ఈ సవరణ చట్టం కోసానికి వ్యతిరేకంగా మత సామరాస్యాన్ని కోరుకునేటువంటి సెక్యులర్ పార్టీలన్నింటిలో కలిసి ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము పోరాడదాం. బీజేపీ యొక్క ఈ నిర్ణయానికి మేము వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఓడించడానికి తీవ్రమైన కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్పటూ బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు. హార్దిక శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, డైనమిక్ లీడర్ శ్రీవేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భాన ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. భవిష్యత్తులో రాజకీయ ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ తమ్ముడు షేక్ జమీర్, నెల్లూరు కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు మరియు 54వ డివిజన్ టీడీపీ నాయకులు.